సార్ ఏం సార్ సాంగ్ పరిస్థితి? రేపు నా పరిస్థితి అంటే నేను ఆలోచిస్తాను. మీ సాంగ్ చాలా బాగుంది. మణి ఏమో అక్కడ థియేటర్లో ఊక దొంపుడు కొట్టి వదలబడేశారు. రేపు పొద్దున మేము అట్లే స్టేజ్ మీద సెట్స్ ఎలాగా నా టెన్షన్ నాకు ఉంది సార్. అంటే సార్ నేను అంటే కాదు, మామూలుగా అయితే సోలో అవుతాను నేను. రేపు పొద్దున చరణ్ తోటి ఎట్లాగానే ఆలోచిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఆగు మాట్లాడాను, ఎందుకంటే మొన్నే నాటు ప్రోమో చూసానండి, ఆ స్టెప్ అది అటు తారక్ గారు నువ్వు కానీ ఎర్రగొట్టారు వీళ్ళతోటి. ఇప్పుడు మళ్ళీ సాంగ్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్కి నేను రీచ్ అవ్వాలంటే చరణ్ తోటి ఐ థింక్ ఎక్కడో నాకు తెలిసిస్తాను. శివ గారు నేను వినిన తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎంత ఎర్రగొట్టుడు కొట్టినా ఎంత నాటుగా చేసినా ఈయన వచ్చి ఆయన గ్రేస్తోనూ ఎక్స్ప్రెషన్తో మమ్మల్ని పక్కన పెడతాడని మా డౌట్. యాక్చువల్గా సాంగ్ థియేటర్లో గోల గోల చేయటం, సినిమా టికెట్లు గోల చూశాను, కానీ ఫర్ ది ఫస్ట్ టైం సార్ నాకు షెడ్యూల్ కనుక్కొని షూటింగ్కి వచ్చి లైవ్లో షూట్ చూడాలి మీ ఇద్దరు డ్యాన్స్ అని నాకు ఆబ్లికేషన్స్. టికెట్లు కోసం ఎలా ఫోన్లు వస్తాయో అలా వచ్చినాయి. సురేఖ తన జనరల్ షూటింగ్స్ రారు, ఎప్పుడు షూటింగ్స్ వలన ఆ ఉత్సాహం రాలేదు. ఫస్ట్ టైం తను మిత్రుడు డ్యాన్స్ వేస్తుంటే ఆ సెట్ మాత్రం రావాలని చూడాలంటుంది. వీటితోటి కుర్రలతో ఎలా డ్యాన్స్ కంపీట్ చేసి రాణించాలి అనేది ఒక పక్క టెన్షన్. ఎదురుగా లైవ్ అందరు చూస్తుంటే లైవ్ ఆడియన్స్ సార్ సినిమా తీసింది ఒక ఎత్తి నిజంగా ఒక్క పాట ఒక ఎత్తి సార్. నేను వెళ్ళి శేఖర్ మాస్టర్ని అక్కడ పంపిస్తారా? పంపిస్తారు ఇంటి ఆయనతో. నేను కూడా వచ్చేస్తాను సార్, సో మూడు చూసుకొని మీ దగ్గరకు వచ్చేస్తాను సార్. సార్ ఆల్ ది బెస్ట్. ఆపర్చునిటీ కూడా కలిసి చేయటం అనేది మా ఇద్దరు దాంట్లో ఉండిపోతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చరణ్ అప్ప, ఏంటి సాంగ్ డామినేట్ చేద్దాం చూస్తున్నావు సాంగ్లో? నేనా? లేదు డాడీ, నీ బాబుంటా నేను డామినేట్ చేయండి, బట్ తగ్గను కూడా డాడీ. తగ్గాలి, తగ్గుతావు. ఎస్ కరెక్ట్ చెప్పావు. తగ్గాలి కాదు రెడీ, తగ్గను అంటున్నాను. తగ్గను అన్నావా? అంటే మీ ట్రైనింగ్ నుంచి వచ్చినవాడిని, తగ్గితే బాగుంటుంది కదా. పెట్టావు, తగ్గితే బాగుంటుంది డాడీ, మీరే ఆలోచించండి. ఎందుకు ఇక్కడ ఎందుకు కబుర్లు? కెమెరా ముందు సెట్స్లో అక్కడ చూస్తున్నాం అంతా.